ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో స్వామి పరిపూర్ణానంద ఒకరు. హిందూ ధర్మ ప్రచారకుడిగానే కాదు, అనేక సామాజిక వర్ధమాన అంశాల మీద తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారాయన. జ్ఞానయజ్ఞ ప్రవచనముల ద్వారా హిందూ ధర్మాన్ని, భారతీయ వైభవాన్ని చాటేందుకు కృషి చేస్తున్న పరిపూర్ణానంద దృష్టి క్రమంగా రాజకీయాల మీదకు మళ్ళుతోందా అనే ప్రశ్నలు తాజాగా తలెత్తుతున్నాయి. కలిసి ఉద్యమిద్దాం, రా కదలిరా అంటూ రాష్ట్రీయ హిందూసేన ఏర్పాటుకు ఇప్పుడు నడుం బిగించారు పరిపూర్ణానంద. నవంబర్ 1వ తేదీన చలో నారాయణ్ ఖేడ్లో రాష్ట్రీయ హిందూ సేవ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. ఇది పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశానికి తొలిమెట్టు అనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ అనుబంధ సంస్థలు, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాగే ఇది పనిచేస్తుందా అనే అనుమానాలు అటు రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ హిందూసేన కార్యకలాపాలు ఎలా ఉంటాయి, భవిష్యత్ రాజకీయాల్లో పరిపూర్ణానంద ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇటీవల ఓ టీవీ ఛానల్ను కూడా ఏర్పాటు చేసిన పరిపూర్ణానంద స్వామి పతంజలి తరహాలో హెర్బల్ ఉత్పత్తుల బ్రాండ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.